బీమా సంస్థలు, రవాణా శాఖ మరియు ప్రభుత్వం సంయుక్తంగా కఠిన నిర్ణయాలు అమలుకు నిర్ణయం. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణం చేసే విషయంలో ఏదేని ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి ప్రమాద బీమా వర్తించదు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఏవి వర్తించవు. అలాగే ప్రమాదం పాలైన వారికి ఏ విధమైన పరిహారం వర్తించదు. ద్విచక్ర వాహనాల విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. హెల్మెట్ లేకుండా ఉన్న సమయంలో ప్రమాదం జరిగితే ప్రమాద బీమా వర్తించదు. తప్పు మార్గంలో ప్రయాణిస్తూ ప్రమాదం పాలైతే తప్పు మార్గంలో వస్తున్న వాహనం కానీ వ్యక్తికి కానీ ఏ విధమైన బీమా వర్తించదు. అదేవిధంగా సక్రమమైన మార్గంలో వచ్చే వ్యక్తిపై ఎటువంటి కేసులు ఉండవు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా ప్రమాదం జరిగితే వారికి ఏ విధమైన బీమా వర్తించదు. రాంగ్ రూట్లలో వచ్చేవారి వల్ల ఇతరులకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం చేసిన వ్యక్తి పేరుతో ఉన్న ఆస్తిలో 20 లక్షల రూపాయలు ప్రమాదంలో గాయపడిన లేదా మరణించిన వ్యక్తికి పరిహారం ఇవ్వాలి. ఇవ్వలేని పరిస్థితి ఉంటే 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. అదేవిధంగా వారి రక్త సంబంధీకుల డ్రైవింగ్ లైసెన్స్ 7 సంవత్సరాలు రద్దు చేస్తారు. ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం చేస్తే కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. వీరి తరఫున ఎవరైనా పైరవీలు చేసినట్లయితే వారి డ్రైవింగ్ లైసెన్స్ 5 సంవత్సరాలు రద్దు చేస్తారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునే అధికారులను విధుల నుంచి 3 సంవత్సరాలు తొలగిస్తారు. ఈ సమయంలో వారికి ఏ విధమైన ప్రభుత్వపరమైన సహాయం అందదు. అదేవిధంగా అతి వేగంగా వెళ్లేవారికి కూడా ఈ విధమైన శిక్షలు వర్తిస్తాయి. కారు ప్రయాణంలో సీట్ల బెల్ట్స్ పెట్టుకోకుండా ఉన్నా కూడా ప్రమాదం జరిగితే ఏ విధమైన బీమా వర్తించదు.